सूर्यदोष निवारणार्थं दर्शिंचवलसिन భారతదేశంలోని సూర్యక్షేత్రములు మొదటగా కోణార్క్ ఇది ఒరిస్సా ప్రాంతంలో ఉన్నది ఈ దేవాలయం చాలా పెద్దది కానీ గర్భగుడిలో సూర్యదేవుని విగ్రహం లేదు ఈ దేవాలయం శిథిలావస్థకు చేరగా కొన్ని మరమ్మత్తులు చేశారు ఇచ్చట ధ్వజస్తంభం పూరి జగన్నాథ ఆలయానికి తరలించారు ఇచ్చట విగ్రహం సప్తాశ్వాలతో రథచక్రాలతోనూ లాగబడుతున్నట్లుగా ఉంటుంది ఈ ఆలయం पूरी की 43 किलोमीटर दूर में भुवनेश्वरी की 65 किलोमीटर दूर में उंटुंदी रेंडु मोधेरा इदी गुजरात प्रांतंलो उन्नदी इच्छट आलयंलोनी विग्रहंपै सूर्योदय किरणालु प्रतिरोजू प्रतिबिंबिस्ताई इच्छट 12 सूर्य बिंबालु उन्नाई 50 किलोमीटर दूर में प्रभास तीर्थं 100 किलोमीटर दूर में अहमदाबाद वया महेशन 30 किलोमीटर दूर में पाटन पुष्पवती नदी तीरं उंटुंदी मूडु ఒసియా ఒసియా ప్రాంతం రాజస్థాన్ ప్రాంతంలో ఉన్నది శ్రీరాముడు అత్యంత ప్రతిభావంతమైన ఆదిత్య హృదయం స్మరించి సర్వశక్తి సంపన్నుడై రావణుని సంహరించెను పితప తిరిగి వస్తూ తన పరివారంతో ఆగి స్వామిని దర్శించెను ఇది జోధ్పూర్కి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్నది నాలుగు సూర్యనార్ కోయిల్ ఇది తమిళనాడు ప్రాంతంలో ఉన్నది ఇది నవగ్రహ సమేతుడైన సూర్య భగవానుని మందిరం మాయావరంకి 25 కిలోమీటర్ల దూరంలో తిరువడ మరుదూర్ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఐదు కుంభకోణం ఇది తమిళనాడు ప్రాంతంలో ఉన్నది ఈ దేవాలయం మహామాగం సరస్సు ఒడ్డున కలదు ఆరు జైపూర్ ఇది రాజస్థాన్ ప్రాంతంలో ఉన్నది అంబర్ ప్యాలెస్ సూర్య భగవానుని ఆలయం ఉన్నది ఏడు గేయితా లేక గల్టా ఇది రాజస్థాన్ ప్రాంతంలో ఉన్నది జైపూర్ పర్వతంపై జలధార పక్కన సూర్యనారాయణ స్వామి వారు వెలిసి ఉన్నారు ఎనిమిది జైరా పాటన్ ఇది రాజస్థాన్ ప్రాంతంలో ఉన్నది అజ్మీర్కు 60 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉన్నది తొమ్మిది రాణక్పూర్ ఇది రాజస్థాన్ పరివాహక ప్రాంతంలో ఉన్నది చిన్ముఖ అని పిలువబడే జైన దేవాలయంలో ఈ సూర్య మందిరం ఉన్నది ఇది ఉదయపూర్కు 96 కిలోమీటర్ల దూరంలో ఉన్నది 10 సూరజ్ కుండ్ ఇది హర్యానా ప్రాంతంలో ఉన్నది ఢిల్లీకి 18 కిలోమీటర్ల దూరంలో సరస్సు తీరాన స్వామివారి ఆలయం ఉన్నది 11 మహోభా ఇది మధ్యప్రదేశ్ పరివాహ ప్రాంతంలో ఉన్నది ఖజరహోకు 63 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం కలదు 12 మార్తాండ క్షేత్రం ఇది జమ్మూ కాశ్మీర్ పరివాహ ప్రాంతంలో ఉన్నది ఇది చాలా పెద్ద దేవాలయం కానీ పైకప్పు లేదు ఈ క్షేత్రమును భావన్ అని కూడా పిలుస్తారు రమణీయ కళా సంపదకు ఇది నిలయమైన ఆలయం 13 ధియో ఇది బీహార్ పరివాహ ప్రాంతంలో ఉన్నది గయా జిల్లాలో గయకు 20 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం కలదు 14 నలంద యూనివర్సిటీ ఇది బీహార్ పరివాహ ప్రాంతంలో ఉన్నది పాట్నాకు 90 కిలోమీటర్ల దూరంలో ఒక సరస్సు ఒడ్డున స్వరాజ్యపూర్ భర్గాంలో కలదు నలందకు 18 కిలోమీటర్ల దూరంలో ఇచ్చట కార్తీక వైశాఖ మాసాల్లో చాట్ అని పూజ కూడా జరుగును 15 సూర్య పహాడ్ ఇది అస్సాం పరివాహ ప్రాంతంలో ఉన్నది ఇచ్చట గల పర్వతంపై దుర్గా శివ గణేష చంద్ర బుద్ధ భగవానులతో వెలిసిన స్వామివారు ఇది గౌహతికి 162 కిలోమీటర్ల దూరంలో ఉన్నది 16 ఐహోల్ ఇది కర్ణాటక పరివాహ ప్రాంతంలో ఉన్నది బాదామికి 46 కిలోమీటర్ల దూరంలో హంపీకి 146 కిలోమీటర్ల దూరంలో ఇది కలదు మహమ్మదాబాద్ ఇది ఉత్తరప్రదేశ్ పరివాహక ప్రాంతంలో ఉన్నది వారణాసి సమీపాన దేవల మహర్షితే ప్రతిష్ఠించబడిన సూర్యనారాయణ విగ్రహం తరువాత 18 కాయిదా ఇది మధ్యప్రదేశ్ పరివాహ ప్రాంతంలో ఉన్నది ఉజ్జయిని దగ్గర సప్తాశ్వధారుడైన సూర్య భగవానుని విగ్రహం 19 హలిబేడు ఇది కర్ణాటక ప్రాంతంలో హొయసలేశ్వర ఆలయంలో గలదు 20 గయ బీహార్ పరివాహ ప్రాంతంలో గలదు పాట్నాకు 92 కిలోమీటర్ల దూరంలో పితృగయ క్షేత్రంలో సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉన్నది 21 వైదీశ్వరన్ ఇది తమిళనాడు పరివాహక ప్రాంతంలో తంజావూరు జిల్లా శీర్కాశీకి 6 కిలోమీటర్ల దూరంలోనూ చిదంబరంకి 20 కిలోమీటర్ల దూరంలోనూ కలదు ఇక్కడ నవగ్రహాలకు వేరువేరు ఆలయాలు కలవు తరువాత ఖజరహో ఇది మధ్యప్రదేశ్ పరివాహ ప్రాంతంలో సూర్యదేవాలయం ఉన్నది తరువాత లోహర్గల రాజస్థాన్ పరివాహ ప్రాంతంలో పర్వతం నుండి సప్తధారలు వచ్చు ప్రముఖ తీర్థము
గంజానోన్ జిల్లా నవల్గఢికి 32 కిలోమీటర్ల దూరంలోను జైపూర్కు 135 కిలోమీటర్ల దూరంలోను కలదు. 25 కాశీ ఇది ఉత్తరప్రదేశ్ పరివాహ ప్రాంతంలో అన్నపూర్ణాదేవి ఆలయంకు ఎదురుగా ఉంటుంది. 27 నాగరిక ఇది గుజరాత్ పరివాహ ప్రాంతంలో ఖంభాట్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. దేవలాస్ ఇది ఉత్తరప్రదేశ్ పరివాహ ప్రాంతంలో మహమ్మదాబాద్ అజయ్గఢ్ జిల్లాకు 6 కిలోమీటర్ల దూరంలో భీమసా నది తీరాన ఉన్నది. బాజపూర్ ఒరిస్సా పరివాహ ప్రాంతంలో కటక్ నుండి బస్సు గలదు. ఇది బీరజాదేవి ఆలయం సమీపాన సూర్యగ్రహ దేవాలయం ఉన్నది.